ప్రభువైన యేసుక్రీస్తు ప్రశస్త నామమున బ్లెస్సింగ్స్ ఇన్ క్రైస్ట్ టీమ్ తరపున మీ అందరికి శుభాభివందనాలు. అందరూ బాగున్నారా? ప్రతిరోజు దేవుని ఆత్మ చేత నింపబడండి, దేవుడితో సహవాసము చేయండి, ప్రతి క్షణము దేవుళ్ళు ముందుకు కొనసాగండి. దేవుడు మిమ్మల్ని, మీ యొక్క కుటుంబాలని బహుగా దీవించి మీ ప్రతి అవసరతను ఆయన తీర్చునుగాక. పాత నిబంధన గ్రంథంలో మనము చూసినట్లయితే ఇజ్రాయేల్ ప్రజలు వాగ్దాన భూమిలోనికి ప్రవేశించిన తర్వాత కొన్ని పండుగలను ఆచరించాలని దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు. అవి ఎటువంటి పండుగలు? వాటిని ఆచరించడానికి గల ముఖ్య కారణాలు ఏమిటి? వారు నిజంగా వాటిని ఆచరించారా లేదా అనే విషయాల్ని ఈ రోజు ఒకటి రెండుగా మనం నేర్చుకోబోతున్నాం. పాత నిబంధన గ్రంథంలో మనకు ఉన్న పండుగలు ఏ విధంగా ఉంటున్నాయంటే, మొదటిగా పస్కా పండుగ, రెండవదిగా పర్ణశాలల పండుగ, మూడవదిగా పొంగని రొట్టెల పండుగ, నాలుగవదిగా వారముల పండుగ. ఈ యొక్క విషయాన్ని మనము ద్వితీయోపదేశకాండము 16వ అధ్యాయం మొత్తంలో మనము గమనించవచ్చు అన్నమాట. ఈ యొక్క పండుగలను చేయడానికి గల ముఖ్యమైన ఉద్దేశాలు ఏమిటంటే, మొదటిగా దేవుడు చేసిన మేలులను జ్ఞాపకము చేసుకోవడానికి ఈ యొక్క పండుగలు చేయాలి. రెండవదిగా దేవుడు ఇచ్చిన ఆశీర్వాదాన్ని జ్ఞాపకము చేసుకున్నట్టుకు ఈ పండుగలను ఆచరించాలి. మూడవదిగా దేవుని యొక్క మందిరాన్ని జ్ఞాపకము చేసుకున్నట్టుకు ఈ పండుగలను మనము ఆచరించాలి అని ప్రస్తావించబడుతున్నది. ఆ విధముగా ఆనాడు ఆ యొక్క ఇజ్రాయేల్ ప్రజలు వీటన్నింటినీ తూచా తప్పకుండా పాటించారు. కానీ నేటి కాలంలో ఉన్న క్రైస్తవులకి ఈ పండుగలు అనేవి లేవన్నమాట. మనకు ఉన్న నిజమైన పండుగ ఏంటో తెలుసా? మనము ఈ లోకము నుండి వేరు చేయబడి, మన యొక్క ప్రతి పాపము నుండి విడిపించబడి, యేసు క్రీస్తు రక్తములో బాప్తిస్మము పొంది రక్షణ పొందుటే పరలోకంలో పెద్ద పండుగగా ఉంటూ ఉండదన్నమాట. కాబట్టి ఈ లోక ఆచారాల్ని, ఈ లోక పద్ధతులను విడిచిపెట్టి పాపములను ఒప్పుకొని మనము దేవుని యొక్క సన్నిధిలో నిందారహితులుగా జీవిస్తే గనక మనము పరలోకంలో చేసే చాలా గొప్ప పండుగగా ఉంటూ ఉన్నది. ఇప్పటికైనా ఎవరైనా మార్చబడకపోతే దేవుని యొక్క సన్నిధిలో మార్చబడదాం, ముందుకు కొనసాగబడదాం. దేవుడు మనల్ని ముందును నడిపించునుగాక. ఈ యొక్క వాక్యాలని ఇంకా మనము క్షుణ్ణంగా పరిశీలించినట్లయితే దేవుడు చేసిన మేలుల్ని జ్ఞాపకం చేసుకోవడానికి పస్కా పండుగను ఆచరించమని దేవుడు చెప్తూ ఉన్నాడు. ఆనాడు ఆ యొక్క ఇజ్రాయేల్ ప్రజల్ని ఐగుప్తు దేశంలో నుండి ఎంతగానో బానిస బ్రతుకుల్లో నుండి విడిపిస్తూ ఉంటున్నాడు. అంతేకాకుండా వారికి ఆహారాన్ని ఇచ్చాడు, నీటిని ఇచ్చాడు, వస్త్రాలను ఇచ్చాడు. వారు ఏది కావాలంటే దాన్ని అనుగ్రహిస్తూ ఉంటున్నాడు. ఆ విధంగా అనుగ్రహించిన దాన్ని బట్టి దేవుడు వారికి అనేక రకాలుగా మేలును చేశాడు, అద్భుతాలను చేశాడు, ఆశ్చర్య కార్యాలను చేశాడు. అటువంటి గొప్ప కార్యాలని, అటువంటి గొప్ప మేలుల్ని జ్ఞాపకము చేసుకున్నటకే పస్కా పండుగను ఆచరించాలని ఆ యొక్క గ్రంథంలో మనకి సెలవిచ్చబడుతోంది అన్నమాట. ఆ విధముగానే ఆ యొక్క ఇజ్రాయేల్ ప్రజలు పస్కా పండుగను ఆచరించారు. దేవుడు చేసిన ఆశ్చర్య కార్యములను బట్టి, దేవుడు చేసిన మేలును బట్టి నేటి కాలంలో మన జీవితాల్లో కూడా దేవుడు అనేకమైన మేలు చేశాడు, అనేకమైన అద్భుతాలను చేశాడు. చనిపోయిన మన జీవితాల్లో కూడా బ్రతికించి ఎంతో ఉన్నతంగా ఈ రోజు నిలవబెట్టుకుంటున్నాడు. మరి మనము ఆ యొక్క పస్కా పండుగను చేయవలసిన అవసరము లేదు, కానీ దేవునికి మన యొక్క హృదయాన్ని సంపూర్ణంగా అప్పగించుకొని ఈ లోకము నుండి, పాపముల నుండి వేరు చేయబడి దేవుని కొరకు నిజమైన క్రైస్తవుడిగా, నిజమైన క్రైస్తవురాలిగా నిలబడటమే గొప్ప పండుగగా ఉంటూ ఉన్నదన్నమాట. ఇప్పటికైనా ఈ లోకాన్ని విడిచిపెట్టి, ఈ పాపాలను ఒప్పుకొని, సాతాను అధికారంలో నుండి వేరు చేయబడి, ఈ లోక సంబంధాల నుండి మనల్ని మనము తెంచి వేసుకొని దేవుని కొరకు నిలవబడదాం. అదే మనము దేవుడికిచ్చే గొప్ప పస్కా పండుగగా ఉంటూ ఉన్నదన్నమాట. రెండవదిగా దేవుడు ఇచ్చిన ఆశీర్వాదాలని జ్ఞాపకము చేసుకున్నటకే ఆ యొక్క పండుగల్ని ఆచరిస్తూ ఉండేవారు. అవును, దేవుడు వారి యొక్క జీవితాల్లో ఎంతో గొప్ప ఆశీర్వాదాలను ఇచ్చాడు, ఎంతో గొప్ప తలాంతులను ఇచ్చాడు. ఎన్నో రకాలుగా వారి యొక్క జీవితాల్లో గొప్ప గొప్ప మేలును, ఆశీర్వాదాలని పొంగించినప్పుడు దేవునికి కృతజ్ఞతగా ఆ ప్రజలందరూ కూడా పండగ రూపంలో ఎంతగానో దేవుణ్ణి ఆరాధించాలి, దేవుని నామాన్ని ఘనపరచాలన్నమాట. దేవుడు వారికి ఇచ్చిన ఆశీర్వాదాన్ని బట్టి వారి యొక్క పండగల్ని వారు ఆచరిస్తూ ఉండేవారు. దేవుడు మన యొక్క జీవితాల్లో కూడా ఎన్నో గొప్ప ఆశీర్వాదాలను ఇచ్చాడు. మన స్థితి ఆ రోజు గడిస్తే రెండో రోజు పరిస్థితి ఏంటో అన్న స్థితిలో ఉండేదేమో, కానీ దేవుడు నిన్ను ఈ స్థితిలో ఉంచాడు అంటే దేవుని యొక్క కృప వలనే, దేవుని యొక్క మిక్కిలి ప్రేమ వలనే అది సాధ్యపడుతున్నది. ఒకవేళ నీవు కూడా ఎంతో దీనాతి దీన స్థితిలో నుండి గొప్ప ఐశ్వర్యంలోనికి, గొప్ప ఆశీర్వాదంలోనికి వచ్చావు అంటే దానికి ముఖ్య కారణం దేవుని యొక్క ఆశీర్వాదమే. ఆనాడు ఇజ్రాయేల్ ప్రజలు కూడా ఆ యొక్క ఐగుప్తు దేశంలో నుండి
పట్టు బట్టలతో వచ్చారు, కానీ వారు గొప్ప గొప్ప ఆస్తుల్ని సంపాదించుకుంటున్నారు. నేటి కాలంలో మనందరము కూడా కట్టు బట్టలతోనే ఈ భూ ప్రపంచంలోనికి వచ్చాం. మరలా వెళ్ళిపోయేటప్పుడు కూడా దేన్ని తీసుకుని వెళ్ళాం, కానీ ఉన్నంత కాలము కూడా దేవునికి నమ్మకంగా జీవించి దేవుడు మనకిచ్చిన ఆశీర్వాదాన్ని జ్ఞాపకము చేసుకొని దేవునికి నిందారహితులుగా మనం జీవించడానికి ప్రయత్నం చేద్దాం. మూడవదిగా, దేవుని యొక్క మందిరాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి వారు పండగలు చేస్తూ ఉండేవారు. అక్కడ పురాతన కాలంలో దేవుని యొక్క మందిరము ఒకే ఒక్క ప్రాంతంలో ఉంటూ ఉండేది. వారందరూ కూడా దేవుని యొక్క మందిరానికి వెళ్ళడానికి చాలా ఆటంకాలు ఉండేవి, చాలా దూర భారాలుగా ఉంటూ ఉండేవి. కాబట్టి వారు పండగను ఆచరించి సంవత్సరానికి ఒక్క మారు దేవుని యొక్క మందిరానికి వెళ్ళి అక్కడ పండగను ఆచరిస్తూ ఉండేవారు. గొప్పగా వారి యొక్క జీవితాలను దేవునికి సమర్పించుకుంటూ ఉండేవారు. నేటి కాలంలో మనము కూడా దేవుని యొక్క మందిరాలకు దూరం అయిపోతున్నాం. దేవుని యొక్క మందిరాన్ని దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోకుండా సంవత్సరానికి ఒక్క మారు, 6 నెలలకు ఒక్క మారు, 2 సంవత్సరాలకు ఒక్క మారు దేవుణ్ణి దర్శిస్తున్నాం, కానీ నిత్యము దేవుని యొక్క మందిరాన్ని దర్శించకుండా మనము మన ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ ఉంటున్నాం. దేవుని యొక్క మందిరాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి మనము కూడా పండగని ఆచరిస్తూ ఉండాలి. మన యొక్క జీవితాన్ని సంపూర్ణముగా దేవునికి అప్పగించుకున్నటయే గొప్ప పండగగా ఉంటూ ఉన్నదన్నమాట. నేడైనా రేపైనా దేవుని యొక్క రెండవ రాకడ రాబోతున్నదని ఆయన సూచన ప్రాయంగా చెప్తూ ఉంటున్నాడు. ఇప్పుడైనా మనల్ని మనం మార్చుకుందాం, మన యొక్క జీవితాన్ని దేవునికి అప్పగించుకుందాం. ఈ లోకాన్ని, ఈ లోకాశలను, ఈ లోక ప్రేమలను విడిచిపెట్టి దేవుని కొరకు బలంగా నిలవబడదాం. దేవుడు మనల్ని కూడా అనేకమైన గొప్ప వ్యక్తులుగా మార్చడానికి సిద్ధంగా ఉంటూ ఉన్నాడు. దేవుడు మనకి చేసిన మేలును జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు మన యొక్క జీవితాల్లో ఇచ్చిన ఆశీర్వాదాలను జ్ఞాపకం చేసుకుందాం. దేవుని యొక్క మందిరాన్ని కూడా జ్ఞాపకం చేసుకుని దేవునికి ఇష్టానుసారంలో బిడ్డలుగా మార్చబడదాం. దేవుడు మనల్ని ముందుండి నడిపించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. దయమడుగును మా తండ్రి, ప్రేమ కలిగిన మా గొప్ప దేవ నీకు వందనాలు ప్రభువా. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలకి నువ్వు ఆజ్ఞాపిస్తున్నావు వాగ్దాన భూమిలోనికి ప్రవేశించిన తర్వాత ఏ ఏ పండుగలు ఆచరించాలని, కానీ నేటి క్రైస్తవులుగా ఉంటున్న మాకు మాత్రము ఎటువంటి పండుగలు లేవు, కానీ నేను సంపూర్ణముగా విశ్వసించుట మా యొక్క పాపములను ఒప్పుకొని విడిచిపెట్టి నీలో మేము బ్రతుకుటయే గొప్ప పండుగ అని చెప్తూ ఉంటున్నాం. ప్రభువా మాలో ఇంకను ఎవరైనా దోషులముగాను పాపములుగాను ఎంతగానో నీకు వ్యతిరేకములుగాను ఉంటే గనక ఇప్పుడు యేసుక్రీస్తు రక్తంలో నన్ను మమ్మల్ని కడగండి. ఎవరైనా బాప్తిస్మం తీసుకోకుండా రక్షణ అనుభవం లేకుండా ఉంటూ ఉంటే యేసు నామంలో వారికి బాప్తిస్మమును రక్షణ అనుభవమును ఇచ్చి వారికి జీవితాలను మార్చమని బ్రతిమలాడుకుంటున్నాం. నీ నామమునికే మహిమ ఘనత ప్రభావములు చెల్లించుకుంటూ ఈ చిన్న ప్రార్థన యేసయ్య నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్.